హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది హిందువుల స్వప్నం ఈ చారిత్రక ఆలయానికి సంబంధించినది ఏదైనా ఎంతో ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అందుకే అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి సామాన్య భక్తులతో పాటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోట్లలో విరాళాలు అందజేస్తున్నారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ తొలి విరాళంగా ఐదు లక్షల వంద రూపాయల చెక్ను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు అందించారు ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు గడువు విధించుకున్నారు అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే విరాళాలు వస్తుండడంతో మరింత అద్భుతంగా రామాలయంను నిర్మించాలని ట్రస్ట్ బాధ్యులు భావిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా విరాళాలను కేవలం నగదు రూపంలోనే కాకుండా ఆభరణాలు పరికరాల రూపంలో కూడా భక్తులు అందజేస్తున్నారు గతంలో వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణంకు కోట్లలో విరాళాలు ఇస్తున్నారు సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి బాయ్ డోలాకియా ఆలయ నిర్మాణం కోసం పదకొండు కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు మరో వ్యాపారి మహేష్ కబూతర్ వాలా కూడా ఐదు కోట్ల రూపాయలు లవ్జీ పాద్షా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు ఇటీవల అయోధ్య నగరంలోని రామాలయం నిర్మాణానికి అంబేద్కర్ మహాసభ ట్రస్ట్ వెండి ఇటుకను విరాళంగా అందజేసింది అంబేద్కర్ మహాసభ ట్రస్ట్ తరఫున వెండి ఇటుకను రామాలయం నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టుకు అందజేశారు దేశంలో దళితుల నమ్మకం ప్రకారం తాము ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకను అందజేశామని అంబేద్కర్ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లాల్జీ ప్రసాద్ నిర్మల్ చెప్పారు పద్నాలుగేళ్ల వనవాసం చేసిన శ్రీరాముడు ఆదివాసీలతో ఉన్నారని అందుకే తాము రామాలయం నిర్మాణం కోసం వెండి ఇటుకను విరాళంగా అంతచేశామని లాల్జీ ప్రసాద్ చెప్పారు ఇలాంటి విరాళాలు విలువను కూడా లెక్కించే పనిలో శ్రీ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పెద్దలు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది రామాలయం నిర్మాణం కోసం జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని రామాలయ నిర్మాణం కోసం ప్రజలు విరాళాలు అందిస్తున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యుడు వివరించారు ఇదే కాకుండా ఏకంగా ఇరవై ఒక్క వంద కిలోల గంటను తయారు చేశారు ఉత్తరప్రదేశ్ ఎట్టా జిల్లా కు చెందిన కళాకారులు నాలుగు నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు కేవలం ఇతడితో కాకుండా అష్టధాతులలోని ఎనిమిదవ లోహాలతో ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు గంట దారికి రూపొందించిన అచ్చులతో కరిగిన లోహాన్ని నింపేందుకు ఒకరినే ఉపయోగించారు మొత్తానికి అనుకున్న పని పూర్తి చేసి దేశంలోని అతిపెద్ద గంటను సిద్ధం చేశారు ఈ గంట దారిలో మరో విషయం ఏంటంటే దీని నమూనా రూపొందించింది ఓ ముస్లిం ఆయన పేరు ఇక్బాల్ మిస్టరీ ఈ వృత్తిలో ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న దౌదయాలు ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది కళాకారుల బృందం రోజుకు ఎనిమిది గంటల పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశారు చూశారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి